ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శ్రోతలకు శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ఫీబా ఇండియా పక్షముగా ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. యోహాను సువార్త 14:30 ప్రకారం, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము లేదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఈ లోక అధికారి సాతాను అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. యేసుక్రీస్తు సాతాను లోకాధికారి అని పిలిచాను. లోకాధికారియు ఇహ సంబంధమైన దేవతనగు సాతాను యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభకాలమందే ఆయన్ను శోధించుటకు వచ్చింది. ఆయన జీవితం యొక్క అంతములోనూ ఆయన శోధించుటకు వచ్చెను. అయితే యేసు నాతో వానికి సంబంధమేమియూ లేదు అని ప్రకటించారు. క్రైస్తవ జీవితం పవిత్రమైన జీవితం, డాగు గాని మచ్చ లేని జీవితం, సాక్షాద్ధమైన జీవితం, అంతేకాదు మాదిరికరమైన జీవితం. మీరు ఈ లోకమును విడిచి వెళ్ళక మునుపు లోకాధికారి నిశ్చయముగా మిమ్మల్ని ఎదుర్కొని మీలో ఎటువంటి తప్పిదమును కనుగొనవచ్చుననియు, మీ మీద ఎటువంటి నేరములు మోపవచ్చు అనియు కనిపెట్టుకుని ఉండుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజంగా ఒక ఉదాహరణగా, విదేశములకు ప్రయాణమగుచున్న వారిని మన దేశంలో ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేస్తూ ఉంటారు. విదేశాల్లో దిగినప్పుడు అక్కడకు ఇమిగ్రేషన్ అధికారులు అక్కడ కూడా తనిఖీ చేస్తారు. ప్రభుత్వములకు విరోధమైనవి ఏమైనా ఉన్నాయా, ఆయుధాలను దొంగతనంగా తీసుకుని వెళ్ళుచున్నారా, సరైన పాస్పోర్టు వీసా ఉన్నాయా లేదా అని వారు పరిశోధించెదరు. ఆ ప్రకారమే మనము ఈ లోకమును విడిచి వెళ్ళుటకు ముందుగా యువతల వైపు లోకాధికారి మనలను శోధిస్తూ ఉంటుంది. అవతల వైపు పరలోక దూతలు మనలను పరిశోధిస్తారు కూడా. పరమందు ప్రవేశించుటకు కావలసిన నియమ నిబంధనలు మనము నెరవేర్చితమా లేదా అని చూస్తారు. దీని బట్టే జీవగ్రంథంలో మన పేరు వ్రాయడం గాని, లేదంటే జీవకిరీటం మనకు ఇవ్వడం గాని పరలోక దేవదూతలు చేసే పనిగా మనము ఆలోచించుకోవచ్చు. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ లోక అధికారికి ఆధారపడిపోయి లోక అధికారి వైపు మన మనసు మళ్ళుకొని మనము లోకంలో ఎలా జీవిస్తున్నామో మనల్ని అనేక రకాలుగా శోధించేవాడిగా సాతాను ఉంటాడని మనము గ్రహించాలి. మనము లోకమందు జీవించినను లోకముకు చెందిన వారము కాము అని మనం గ్రహించాలి. నిజంగా ఒక ఉదాహరణగా, ఒక తామర మొక్క నీటిలో ఉండినను దానికి నీరు గాని బురద గాని అంటుకొని ఉండదు. ఎందుకంటే దాని ఆకుల్లో ఒక రకమైన నూనె ఉన్నది కనుక దాని మీద పడుచున్న నీరు అంటుకొనకుండా దొర్లిపోచున్నది. అలాగే ఇంకొక ఉదాహరణగా, చేప సముద్రం యొక్క ఉప్పు నీటిలో జీవించినను దానిలో ప్రాణము ఉన్నంత వరకు ఉప్పు దాని శరీరంలోనికి ప్రవేశించటం లేదు. అదేవిధంగా దేవుని బిడ్డలుగా ఉన్న మీరు నేను మనలో జీవమై ఉన్న క్రీస్తు ఉన్న ఎడల లోకమునకు మనం ఉప్పుగా ఉంటాం. పాపం అనేది మనలో ప్రవేశించజాలదు. పాపము ఉన్నా మనం దాన్ని కడుక్కొని పాపరహితముగా మనం మారడానికి యేసుప్రభువే మనకి ఆయన జీవనాన్ని ఇస్తాడని మనం గ్రహించాలి. ఆలోచించుకుందాం. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనములు కలుగజేసెను. 2 కొరింథీయులు 4:4 ప్రకారం దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనం కలుగజేస్తుందంట. అంటే ఈ లోకంలో ఈ లోక అధికారానికి మనం లోనైపోయి లోక ఆశలకు లోనైపోయి ఉన్నంత కాలం మనము అవిశ్వాసులుగా ఉంటాం. మనం అందుకే
అది మన నోనోత్తరాలకి గుడ్డితాన్ని కలుగు చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. శ్రోతలారా, ఆలోచించుకుందామా, మనము ఈ లోకాధికారికి మనము లోబడిపోయామా? ఈ లోకాధికారి చెప్పినట్లు మనం చేస్తున్నామా? ఈ లోకాధికారి మన మీద చూపిస్తున్న ఆ ప్రేమకు మనం పడిపోతున్నామా? ఆలోచించుకుందాం. పాపంలో, శాపంలో, దుర్మార్గంలో, దుష్టత్వంలో, అంధకారంలో యేసు ప్రభుకి ఇష్టం లేకుండా మన జీవితాలు ఏమైనా ఉంటే ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దామా? లోకాధికారికి మనం లోనవ్వద్దండి. ఈ లోకము అశాశ్వతమైనది. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే మన జీవితాలు, దాని కొరకే మనం లోకం వైపు, లోక ఆశల వైపు లోనైపోతే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనల్ని ఎదుర్కొనాలని ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ లోకాధికారికి మనం లోబడవద్దండి. లోకుడు మనము పరలోక దేవతకు, పరలోకంలో ఉన్న దేవుని కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలని, పరలోకం వైపే మనం హృదయము మనస్సు వేచి ఉండాలని ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. అటు రీతిలో దేవుడు సహాయం చేసేలాగన ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.